రెండు సార్లు ఎమ్మెల్యేగా గెలిచి మేము ఈ మండలానికి ఏదో ఒరగబెట్టేస్తాం, ఈ మండలాన్ని సువర్ణమయం చేస్తాం, ఈ మండలాన్ని మేము బంగారు తాపడంతో తొడిగేస్తామని కథలు చెప్పి రెండు సార్లు ఎమ్మెల్యే. మొన్నైతే 2019లో 6600 మెజారిటీ, ప్రజలు అంత భీకరంగా ఓట్లేసి పట్టం కడితే ఈ మండలాన్ని గాలికి వదిలేసిన ఎమ్మెల్యే గారు అట్లాగే తన నియంత్రిత పోకడలతో అరాచకాన్ని సృష్టిస్తూ ప్రజలను హింస పెడుతూ ఏ పని పట్టించుకోకుండా ఈ నందులూరు మండలాన్ని గాలికి వదిలేసి నందులూరు మండలంలో ఎంపీపీ పదవి కావాలి, కానీ నందులూరు మండలంలో ప్రజలు మాత్రం మనకు అవసరం లే, పదవులు మాకు అవసరం, ప్రజలతో మాకు పని ఉండకూడదు. కేవలం ఇది ప్రజాస్వామ్యం కాదు, ఇదేదో ఒక రాచరిక పరిపాలన, మాకు దేవుడే మమ్మల్ని రాజులుగా తయారు చేశాడనే ఒక ఒక వింత పోకడలు ఉన్న ఈ నందులూరు ఎంపీపీ గారు, అట్లాగే వీళ్ళకన్నా పైనుండే వ్యక్తులు, మేము రాష్ట్రం అంతా తిరుగుతాం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని అఖండ బెజార్డుతో గెలిపిస్తామని గొప్పలు చెప్పుకునే పెద్ద పెద్ద నేతలు కొంతమంది ఈ రోడ్లను కావచ్చు, జనాల బతుకులు కావచ్చు ఛిద్రం చేస్తూ వైకాపా పరిపాలనలో చాలా దారుణమైన పరిస్థితి సృష్టిస్తూ ఈరోజు కనీసము మనుషులు కూడా నడచలేని రోడ్డు ఇది. ఈరోజు నందులూరి మండలం బలిజపల్లె గ్రామంలో ఈ బలిజపల్లె చిన్నయ్య గారి ఇంటి దగ్గర నుంచి కుంపినీపురం వరకు, కుంపినీపురం అంటే ఒక మామూలు ఊరు కాదు, అది ఒకప్పుడు అగ్రహారాలు పెద్ద పెద్ద మహారాజులు అగ్రహారాలు ఇస్తే ఈ ప్రాంతంలో రాజంపేట నియోజకవర్గంలోనే అత్యంత పలుకుబడి కలిగిన పెద్ద పెద్ద భూస్వాములు ఉన్న ప్రాంతం ఈ కుంపినీపురం, ఇది మామూలు ఊరు కాదు. ఆ రోజుల్లోనే విపరీతంగా పంటలు పండే ఊర్లు ఇవి, ఇదొక అగ్రహారం, వేలకు వేల ఎకరాలు స్వాధీనంలో ఉన్న పెద్ద పెద్ద మహానుభావులు ఈ ఊర్లో ఈ కుంపినీపురంలో పుట్టారు. 9600 ఎకరాలు జాగీరు జాగీర్దార్ల ఊరు ఈ కుంపినీపురం, మహోన్నతమైన దేవాలయం అన్న ఊరు, ఒక్కసారి కుంపినీపురంలో పోతే మహోన్నతమైన దేవాలయాలు ఇవి. అలాంటి దేవాలయాలు, అంత పవిత్రమైన వ్యక్తులు, ఇంత గొప్ప ప్రతిష్ట గల ఊర్లకు ఇంత దారుణమైన పరిస్థితి, కనీసం మనిషి కూడా పోలేని పరిస్థితి. ఎక్కడున్నారు సార్ ఎమ్మెల్యే గారు, ఎంపీపీ గారు? మీకన్నా పెద్ద పెద్ద నాయకు గొప్పలు చెప్పుకుని తర్వాత ప్రెస్ మీట్లు పెట్టే గొప్ప గొప్ప నాయకులంతా ఎక్కడున్నారో సార్? మీరంతా దయచేసి ఒక్కసారి ఈ రోడ్డు వైపు చూడండి సార్. ఈ ఊర్ల ప్రజలు మీకు మీకు ఎప్పుడు కూడా కృతజ్ఞులే ఉంటారు. దయచేసి ఒక్కసారి ఈ బతుకుల్ని బాగు చేయండి సార్. ఎప్పుడైనా సార్ ఎమ్మెల్యే గారికి ఒకటే అడుగుతున్నాం, ఎప్పుడైనా ఈ ఊర్లకు వచ్చారా జాతరలో, ఏదైనా పార్టీలో, లేదంటే మీకు సంబంధించిన వ్యక్తులు పెళ్ళిళ్ళు తప్పితే ఏ రోజైనా ప్రజల దగ్గరికి వచ్చి అయ్యా మీ బతుకులు ఎలా ఉన్నాయి, ఇక్కడ ఏం పంటలు పండుతున్నాయి, ఈ గ్రామంలో ఏం సమస్యలు ఉన్నాయి, ఈ రోడ్లు ఎలా ఉన్నాయి, లేదంటే మీకు ఊర్లలో డ్రైనేజ్ సిస్టమ్ ఎలా ఉంది, నీళ్ళు ఏమైనా వస్తున్నాయా లేదా అని ఏ రోజైనా అడిగారా సార్? ఘనత వహించిన రాజకీయ నాయకులు, వైకాపా రాజకీయ నాయకులారా, మీ అందరికీ చేతులు ఎత్తి మొక్కుతున్నాం. మీ పరిపాలన ఇంత భ్రష్టు పట్టిపోయిందంటే, ఇంత ఘోరంగా ఉందంటే
దేవుడు కూడా మిమ్మల్ని క్షమించడు. 6600 మెజారిటీ మీకు వైకాపా 2019లో మీరు గెలిచినప్పుడు 6600 ఈ నందులూరు మెజారిటీ ఇస్తే మీరు ఈ మండలాన్ని భ్రష్టు పట్టించారే. నందులూరు నుంచి టంగుటూరుకు రోడ్డు వేయలేదని తిట్టనోడు పాపాత్ముడు. ఈ రాష్ట్ర చరిత్రలోనే అత్యంత దారుణమైన పరిస్థితి. ఒక ఎమ్మెల్యే సొంతూరికి రోడ్డు వేయించుకోలేని దారుణమైన పరిస్థితిలో ఒక వ్యక్తి ఉన్నాడు అంటే అంతకన్నా ఈయనమైన రాజకీయ పరిస్థితి ఎవరికైనా ఉంటుందా? రెండో మాట అడుగుతున్నాం, అంత పెద్ద రోడ్లు అంటే 20 కోట్ల 30 కోట్లు అనుకుంటున్నారు, కనీసం 5 లక్షలు పెడితే రోడ్లు తయారయ్యే ఈ రోడ్డు నాకు తెలిసి గత 10 సంవత్సరాలుగా ఈ రోడ్డు పరిస్థితి ఇట్లాగే ఉంది. మీ ఎన్ఆర్జీఎస్ ఫండ్స్ వస్తాయి, 1 కోటి రూపాయలు వస్తుంది, 2 కోట్లు వస్తుంది మనానికి, కానీ ఈ రోడ్లు కనపడవు. మీ పొలాలకి రోడ్లు లేదంటే మీరు బాత్రూములకు పోవాలంటే దానికి సిమెంట్ రోడ్డు, లేదంటే మీరు వాకింగ్లు పోవాలంటే దానికి సిమెంట్ రోడ్లు, మీ పొలాలకి పోవాలంటే మీ కార్లు పోవాలంటే సిమెంట్ రోడ్లు, లేదు మీ వంది మాదిగులు మీ చుట్టూరున్న వ్యక్తులు కొంతమంది ఏదో పో ఈ 10 లక్షలు తీసుకుని డబ్బు సంపాదించుకోపో అనే వాళ్లకు వాళ్ళు ఎక్కడ పెట్టుకుంటే అక్కడ. ఏ రోజైనా ఈ పరిస్థితులు ఏమైనా చూసారా? ఈ ఎన్ఆర్జీఎస్ ఫండ్స్ అంటే ఏంటి? ఈరోజు మీకు వత్తాల్సిన పరిస్థితి ఎండిఓ ఒక ఆమెను పెట్టుకున్నారు, 5 సంవత్సరాల నుంచి ఆమె మీరు ఎక్కడ చెప్తే అక్కడ సైన్లు పెడతాంది. ఇప్పటి వరకు 1 కోటి రూపాయలు పైగా ఆమె అవినీతి చేసినట్టు మా దగ్గర ఆధారాలు ఉన్నాయి. ఘనత వహించిన ఎంపీపీ గారు దీనికి సమాధానం చెప్పాలా? నేను సవాల్ విసురుతున్నా ఈరోజు, నా దగ్గర మొత్తం ఆధారాలతో మాట్లాడతాను నేను. ఎండిఓ గారు మీరు చెప్పినట్టు విని మీరు చెప్పిన దాన్ని సైన్లు పెట్టి 1 కోటి రూపాయల దాకా ఈరోజు డబ్బు సంపాదించింది. నేను ఈరోజు సవాల్ విసురుతున్నా, నేను నిరూపిస్తా, నా దగ్గర మొత్తం ఆధారాలు ఉన్నాయి. ఈ 5 సంవత్సరాల్లో మీరు పెట్టిన బిల్లులు, మీరు చేసిన పనులు, మీకు వచ్చిన ఫండ్స్, రూరల్ అర్బన్ కింద 100 కోట్ల రూపాయలు వస్తే ఇప్పటి వరకు ఎంత ఖర్చు పెట్టారు, ఎక్కడెక్కడ ఖర్చు పెట్టారు? ఏం ఈ రోడ్లు మీకు కనపడవా? ఈ ఊళ్ళల్లో బతుకులు మీకు కనపడవా? ఏం ఈ ఊళ్ళను గాలికి వదిలేశారా? మేము ఒకటే అడుగుతున్నాం.